కేంద్రం విధించిన దానికన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులపై అధికంగా ఛార్జీలు వసూలు చేస్తుందని వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకినాడ ఎస్పీ కార్యాలయంలో జిల్లా బీజేపీ నేతలు కల్లంపై ఫిర్యాదు చేశారు. అజయ్ కల్లం లాంటి ప్రభుత్వ ప్రతినిధులు నిర్మలా సీతారామన్ పై వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందడం దారుణమని, అసలు ఈ రాష్ట్రంలో అరాచక పాలనకి వైసీపీ నాయకులే కారణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ అడిషనల్ ఎస్పీకి కంప్లైంట్ చేశారు. నిందితులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, బీజేపీ శ్రీకాకుళం ఇన్ఛార్జి పెద్దిరెడ్డి రవిశంకర్, గోతూరు పద్మ తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నాము. మరి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో అజయ్ కల్లం ఎవరైతే ఉన్నారో వారు నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి రాజన్న వారి మీద నిర్మానుషమైన మాటలు, ఆ సమాజానికి ఇబ్బంది కలిగే మాట్లాడిన అవిని అవమానించారని చెప్పి కొంతమంది బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఇప్పుడే అడిషనల్ ఎస్పీ గారికి, జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి వెళ్ళి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి మనతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు, వారు అడిగి అసలు ఏం జరిగింది, అసలు అజయ్ కల్లం వారి వాక్యాలు ఏ రకంగా వాళ్ళు ఖండిస్తున్నారు, అసలు సభ్య సమాజానికి ఏ రకంగా వారు మెహేజ్ అయిపోతున్నారని నేరుగా వీరేని తీసుకుని ప్రయత్నం చేస్తాం. మేడం చెప్పండి, ఈరోజు మీరు అంతా కలిపి ఎస్పీ గారిని కలడానికి వచ్చారు, అసలు ఏంటి మేడం రావడం కారణం ఏంటి? నేను అజయ్ కల్లం గారు చేసిన కామెంట్ మీ ఒపీనియన్ ఏంటి? నిన్న మేము యాక్చువల్గా చెప్పాలి అంటే 2.0 భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వర్చువల్ ర్యాలీలో ఆమె ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగంలో ఏంటంటే తను రాష్ట్ర ఆవిడ కేంద్ర మంత్రి అయినటువంటి ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నారామె, ఒక ఆర్థిక మంత్రిగా ముందు ఇప్పుడు చేస్తున్నారు, అంతకుముందు కీలకమైనటువంటి రక్షణ శాఖ కూడా చేసినటువంటి మంత్రి ఆమె. అటువంటి మంత్రికి ఈరోజు వ్యక్తిగత దోషంలో చేస్తూ ఆమె యొక్క తీవ్రమైనటువంటి పదజాలాలు ఎటువంటి అంటే బజారు మనుషులు ఎట్లా మాట్లాడతారో అలాంటి మాటలు మాట్లాడడం, ఆవిడ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడడం చాలా బాధాకరం. అంటే ఇటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకే ఈరోజు మహిళలకి భద్రత లేకపోతే సామాన్యమైనటువంటి ప్రజానీకానికి ఎటువంటి అలాంటి పనిచేస్తున్న ఎంతోమంది కార్యకర్తలు అవ్వచ్చు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు భద్రత ఎక్కడ అన్నది మా యొక్క ప్రశ్న. దీనికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎస్పీ గారి దృష్టిలో తీసుకుని వచ్చి తక్షణమే ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో వాళ్ళ యొక్క ఐడీలను కూడా మేము చూసాం. ఐడీలు చూస్తే ఆ ఐడీలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐడీల్లో మాకు కనిపించాయి. అలాగే వివిధ రకాలైనటువంటి వారు చాలా అబ్యూజ్డ్గా అంటే బజార్లో మాట్లాడుకుంటారు చూడండి, ఒక బూతులు అన్న విధంగా మాట్లాడారు, అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే మహిళలకి ఈరోజు ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఈ రక్షణ దిశగా ఈ దిశా చట్టాన్ని ఇటువంటి సైబర్ క్రైమ్ నేరాలు చేస్తూ వాళ్ళ యొక్క పాశవికమైనటువంటి ఆనందాన్ని ఈ విధంగా చేయడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ఇటువంటి వర్డ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేదండి, సమాజానికి మంచి చేయాల్సిన విషయాలని కూడా ఆవిడ చెప్తుంటే వీటిని ఖండించాల్సింది పోయి ఇటువంటి దుర్భాషలు ఆడడం అన్నది చాలా బాధాకరం. ఒక మహిళకి ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నటువంటి మహిళకు జరగడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం అండి. మేడం అజయ్ కల్లం అంటే చాలా పెద్ద వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి, ఆయనే అని అనుకుంటున్నారు లేకపోతే ఆయన నుంచి ఎవరితో అనిపించి అనుకుంటున్నారు? ఆయన అని అన్నారు అని అంటేనండి, వ్యక్తిగతంగా ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే ఆ మాటలను కూడా చాలామంది స్ఫూర్తిగా తీసుకుంటారు. అంటే అతను డైరెక్ట్గా అన్నాడా, ఇంకొకళ్ళు అన్నారా, ఇలాంటి సందర్భాలు చాలా చూస్తున్నాం. ఒక అజయ్ కల్లం గారు లేకపోతే ఇంకొకళ్ళు అని కాదండి, ఈరోజు పెద్ద స్థాయిల్లో ఉండి కూడా వాళ్ళ యొక్క స్థితిని మర్చిపోయినటువంటి సందర్భాలు, సోయి కోల్పోయినటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి కామెంట్స్ అన్నవి సమాజంలో ఇంపాక్ట్ అయితే చూపిస్తుందని నేను చెప్తున్నానండి. సార్ చెప్పండి సార్, మీరు ఎలాగే దీన్ని ఖండిస్తున్నారు? అసలు మీరు బీజేపీ నుంచి ఎప్పటి నుంచి ఉన్న నాయకులు, అసలు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా బాధాకరం, ఆ మహిళలందరూ తలంచుకునే పరిస్థితి ఏర్పడింది, మీ రకంగా స్పందిస్తారు? కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారాం గారు ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ, తెలుగు ముద్దుబిడ్డ, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నిరంతరము గతంలో మన దేశ రక్షణ కోసం పనిచేసినటువంటి అనుభవం కానీ, ఇప్పుడున్నటువంటి ఆర్థిక మినిస్ట్రీగా ఉన్నటువంటి అనుభవంతో కానివ్వండి, దేశ ప్రజలకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా ఆర్థిక వ్యవస్థలని బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ
వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా ఫండ్స్ ఇచ్చామో ఏ విధంగా నిధులు ఇచ్చామో ఏ విధంగా రాయితీలు ఇచ్చామని చెప్పేదంటలో కరెంట్ విషయం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు 2 రూపాయల 75 పైసలకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ మేము ఇస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది 9 రూపాయలకి వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి దాన్ని జీర్ణించుకోలేనటువంటి వైసీపీ ప్రభుత్వం ఇవాల్ చూసినట్లయితే వారి యొక్క అనుచరుల చేత రబడిల్లా గూండాల్లాగా అవసరమైతే ఏదో ఒక క్రిమినల్ యాక్టివిటీ డైరెక్ట్ గా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి మీడియా సోషల్ మీడియా ద్వారా వారు చేసినటువంటి అన్ పార్లమెంట్ సంబంధించి బయట చెప్పుకోవడానికి కూడా సిగ్గేసేటటువంటి విషయాలతో మాట్లాడినటువంటి వైసీపీ కార్యకర్తలు కానివ్వండి స్థానబుద్ధి పరులు కానివ్వండి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా వారిని అరెస్ట్ చేయకపోయినట్టయితే ఇదే కొనసాగినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యవస్థని కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవాళ ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం చాలా బాగా స్పందించారు ఎస్పీ గారితో మాట్లాడి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఖచ్చితంగా దీని మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలనేటటువంటి విషయం చెప్తున్నాం అదేవిధంగా మీరు అడుగుతున్నటువంటి అజయ్ కలాం గారు వారు అతి గొప్ప మేధావి అయినప్పటికీ కూడా ఒక రాజకీయ ముసుగులో ఉన్నటువంటి మేధావి ఆ విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కాపాడాలి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మీద ఏవైనా విమర్శలు రాకుండా ఉండటానికి కాసుకోవాల్సినటువంటి ఒక రాజకీయ నాయకుడి పాత్రలో అజయ్ కలాం గారు ఉన్నారు ఆ ముసుగు తీసేసి వాస్తవాలు ప్రజలకు చెప్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు అజయ్ కల్లమ్మ ఆయన ఒక ప్రముఖ విద్యావేత్త కానీ ఆయన రాజకీయ ముసుగులో వైఎస్ఆర్సీపీని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న చెప్పిన అదేవిధంగా ఆ మహిళా సంఘాల తరఫున ఆవిడ కూడా అన్ పార్లమెంటరీ ఓట్స్ కూడా యూస్ చేసేది కరెక్ట్ కాదని చెప్పి ఇలా అయితే ఇంకా రేపొద్దున ప్రజలకి ఏమీ ఉంటుంది కేంద్ర మంత్రికే ప్రొటెక్షన్ లేనప్పుడు ఇంకా ఆడవాళ్ళకి ఏమంటుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తారు చూద్దాం మరి ఎడిషనల్ ఎస్పీ గారు ఏ రకంగా యాక్షన్ చూద్దాం మరి కెమెరా వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ